శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ముందుగా ఐ రిపోర్టింగ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శోభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరందరికీ కూడా ఈ శోభకృతనామ సంవత్సరం విజయాలు చేకూరాలని, అన్ని పనులలో కూడా ముందంజ వేయాలని, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి అనుకూల పరిస్థితులు రావాలని, ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో శుభకరమైనటువంటి, సుఖమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడపాలని మరొక్కసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క ఐ రిపోర్టింగ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలున్నాయి, ద్వాదశ రాశుల వారిలో కూడా ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది, ఏ ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంది, ఏ ఏ రాశుల వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారు దేనిలో అభివృద్ధి చెందుతారు, ఏ ఏ రాశుల వారు ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు, ఎటువంటి ప్రయత్నాలు చేస్తే విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శోభకృతనామ సంవత్సరం సింహరాశి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ యొక్క సంవత్సరం అద్భుతమైనటువంటి విజయాలు, అద్భుతమైనటువంటి యోగాలు, ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, చక్కటి వాతావరణం ఏర్పడటం, శుభకార్యాల్లో పాల్గొనడం, అన్ని శుభవార్తలు వినటం, ఏ ప్రయత్నం చేసినా కానీ చక్కటి అనుకూల పరిస్థితులు ఏర్పడడం, తద్వారా ప్రతి విషయంలో కూడా, ప్రతి పనిలో కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంది. అయితే ఒక ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే, మీకు చేతనైన పనులు మాత్రమే ఎన్నుకోండి, చేతగాని పనులు తలకాయ పెట్టవద్దు. చేతగాని పనులు తలకాయ పెట్టే కనుక కొన్ని అపజయాలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు వచ్చినటువంటి, మీకు నచ్చినటువంటి, మీకు అవకాశం ఉన్నటువంటి పనులు, వ్యాపారాలు, వృత్తి తదితర కనుక ఎంచుకున్నట్టయితే కనుక ఎటువంటి నష్టం జరగకుండా మీరు కాపాడుకోవచ్చు. ఇక రాజ్యపూజ్యం ఒకటి, అవమానం 7. అంటే 8 పనులు మీరు కనుక సంకల్పించుకుంటే ఒక పని బ్రహ్మాండంగా విజయవంతంగా పూర్తయినప్పటికీ 7 పనుల్లో కొన్ని అవరోధాలు, ఆటంకాలు ఏర్పడి కష్టంతో కూడినటువంటి విజయాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడే దానిలో సాధక బాధకాలను ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని కనుక మీరు పని మొదలు పెడితే కనుక ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉండవు. ఇక విద్యార్థులకు సంబంధించి అద్భుతమైనటువంటి యోగం, చక్కటి విజయాలు ఫలితాలు పొందుతారు, చక్కగా ఉత్తమ శ్రేణి విద్యను పొందుతారు, ఉత్తమ శ్రేణి ర్యాంకులు పొందుతారు, పోటీ పరీక్షలు కానివ్వండి, విదేశీ పరీక్షలకు సంబంధించిన కానివ్వండి, విదేశీ ప్రయత్నాలు కానివ్వండి, అన్ని సఫలీకృతమే కాకుండా చక్కటి సరస్వతీ అనుగ్రహం కటాక్షం అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే విదేశీ విద్యకు సంబంధించినటువంటి వీసా, ఈ యొక్క పాస్పోర్ట్ సంబంధించి గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలు తీరడమే కాకుండా విదేశీ ప్రయాణానికి కూడా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగ విషయానికి వచ్చేసరికి ప్రైవేటు ఉద్యోగస్తులకు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ నూతన ప్రయత్నాలు వస్తాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, కొంతకాలంగా బాధపడుతున్నారో ఉద్యోగం లేక, వారందరికీ కూడా చక్కటి అవకాశాలు రావడం, వాటిని వినియోగించుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, చక్కగా ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అవార్డులు రివార్డులు వస్తాయి, అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్ట్ కూడా వచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులు చక్కగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. కావాల్సిన చోటికి, మీ కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు, అలాగే ప్రమోషన్లకు సంబంధించి చక్కటి విజయాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంది. ఇక వృత్తి వ్యాపార రంగాలు, అన్ని రంగాల వారు కూడా ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు, నూతన పెట్టుబడులు పెట్టవచ్చు, చక్కటిగా భాగస్వామి వ్యాపారాలతో, వ్యాపారస్తులతో, భాగస్వామ్యులతో కూడా వ్యాపారం చేయవచ్చు. నూతనంగా పెట్టుబడులు పెట్టుకోండి, పరిశ్రమలు కావండి, పారిశ్రామిక రంగం వారు కావండి, నూతన పరిశ్రమలు ఏదైనా నెలకొల్పుతామన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీకు పర్మిషన్ రావడమే కాకుండా పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి కావాల్సినటువంటి ఆదాయ వనరులు కూడా మీకు సమయానికి చేకూరటమే కాకుండా చక్కగా విజయవంతంగా కూడా పూర్తి చేయవచ్చు. ఇక మిగిలిన కళారంగం కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, నాట్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి, లలిత కళలు కానివ్వండి, ఇతరత్ర ఫైన్ ఆర్ట్స్ ఏ ఉన్నా సరే చక్కటి ఫలితాలు, చక్కటి అవకాశాలు, మంచి యోగ్యకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి సంవత్సరం ఈ శోభకృతనామ సంవత్సరం. నిజంగా శోభాయమానంగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే రాజకీయ రంగం వారికి కూడా, మీరైతే మార్గంలో ప్రయాణిస్తున్నారో మార్గాన్ని మారవద్దు, ఎటు బస్సులో విరమించుకోవద్దు, చక్కగా మీరు ప్రయత్నాలు చేయండి, మీకు శుభ ఫలితాలు వస్తాయి.
అలాగే మీరు ఏదైతే మార్గం ఎంచుకున్నారో ఆ మార్గాన్ని తప్పనిసరిగా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొంత ధననష్టము ధనవ్యయం జరగడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చివరికి మీరు విజయం అనేది మిమ్మల్ని వివరించడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించి మీ మార్గాన్ని మాత్రం వీడకుండా కొంత ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు ఎక్కువగా పొందడమే కాకుండా చక్కటి కీర్తి ప్రతిష్టలు, మంచి పదవులు, పదోన్నతులు కూడా పొందడానికి అవకాశం ఉంది. అలాగే ఆర్థిక రంగం వారికి కూడా కావలసినటువంటి ధన రాబడి, ఆదాయ రాబడి ఉంటుంది. కొంత ఎప్పటి నుంచో ఇబ్బందులు పెడుతున్నటువంటి కొన్ని కొన్ని సంస్థల ద్వారా కానివ్వండి, బ్యాంకుల ద్వారా కానివ్వండి, ఇతరత్ర అన్ని అవకాశాలు కూడా మెండుగా ఉండటమే కాకుండా ఆర్థిక రంగం పురోగతి సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆర్థిక రంగంలో ఉన్న వారికి, సింహరాశి వారికి, ఇక ఏదైనప్పటికీ అన్నీ బాగున్నా సరే భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి తప్పనిసరిగా సింహరాశి వారు సూర్యారాధన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్య కవచం చదవండి, సూర్య స్తోత్రం పారాయణ చేయండి. తద్వారా చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోయి సంతోషంగా, సౌఖ్యంగా, ఆనందంగా ఈ యొక్క శోభకృతి నామ సంవత్సరాన్ని విజయవంతంగా మీరు గడపడానికి అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాం న్యాయన మార్గేణ మహిం మహీషాం గోబ్రాహ్మణేభ్య సోమస్సు నిత్యం లోకా సమస్త శుకునో భవంతు. శుభం భూయాత్.